బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షలను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 30 మందిలో 4 పాజిటివ్ వచ్చిందని సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారికి కావలసిన మందులను అందించాలన్నారు. పేషెంట్స్ త్వరగా కోలుకునేలా చూడాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. అందులో భాగంగా కోవిడ్ ప్రస్తుతం మనం కోవిడ్ టెస్ట్ చాలా బాగా చేస్తున్నాం రాజేంద్ర సిరిసిల్లలో. సో అందులో భాగంగా కోవిడ్ టెస్ట్ వాల్యూస్, రిజల్ట్స్ పేషెంట్స్కి సరైన టైంలో అందుతున్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేయడం కోసం విజిట్ చేయడం జరిగింది. అటెండెన్స్ కోవిడ్ రిజిస్టర్స్ చెక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ మంచి ప్రోగ్రెస్ ఉంది. లాస్ట్ 3-5 డేస్ చూసిన రిజిస్టర్ ప్రకారం అయితే 30-40 మెంబర్స్ టెస్ట్ చేయడానికి వస్తున్నారు, టెస్ట్ చేయించుకోవడానికి వస్తారు. అందులో కూడా మనకు ప్రస్తుతం ఈ రోజుకి ఉన్న వాల్యూస్ ప్రకారం 4 మెంబర్సే పాజిటివ్ ఉన్నారు తంగళ్లపల్లి మండలంలో. సో అంటే మెనీ పీపుల్ ఆర్ లైక్ హర్డ్ ఇమ్యూనిటీ అయినా రావు వచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నెగిటివ్ పాజిటివ్ మెంబర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి టెస్ట్ చేసుకోవడానికి చాలామంది రావట్లేదు. అట్ ది సేమ్ టైమ్ టెస్ట్ చేసిన వాళ్ళలో కూడా ఎక్కువ పాజిటివ్స్ ఉండట్లేదు. సో ఇది మనకి హెల్తీ ఎన్విరాన్మెంట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు.